తెలుగు వంటకాల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా పచ్చడి లేకపోతే ఏదో వెళితే అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కాసింత పచ్చడి తగిలిస్తే ఆ మజా వేరు. ప్రస్తుతం పికిల్స్ బిజినెస్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మహిళలు. అప్పట్లో పచ్చళ్ళు ఏవో కొన్ని రకాలు మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు నాన్ వెజ్, వెజ్ మిక్స్డ్ పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయి. ఈ పికిల్స్ తయారీలో మహిళలు సొంత వ్యాపారంతో రాణిస్తున్నారు. గతంలో పచ్చళ్ళంటే దిగువ మధ్యతరగతి కుటుంబాల డిష్గా చెప్పేవాళ్ళు, కానీ ప్రజెంట్ గల్లీ టు ఢిల్లీయే కాదు, దేశాలను కూడా చుట్టేస్తున్నాయి పికిల్స్. ఒక్కసారి ప్రిపేర్ చేస్తే ఏడాది పొడవునా నిల్వ ఉంటాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాలకే సొంతమైన పచ్చళ్ళు ప్రస్తుతం దేశాలు దాటి ఎగుమతి అవుతున్నాయి. అందులో హోమ్ మేడ్ చట్నీలకు యమ క్రేజ్ ఉంది. ఈ మహిళలు కొన్నేళ్లుగా పికిల్స్ బిజినెస్ లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. చదువుతో సంబంధం లేకుండా తమ టాలెంట్ తో విదేశాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు బిజినెస్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు. చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మలు పెట్టిన మామిడికాయ పచ్చళ్లను గుర్తుంచుకొని తమ ఇంట్రెస్ట్ తో రెసిపీలో మార్పులు చేస్తూ తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంట్లో ఆ మామిడికాయ పచ్చడి కానీ అవి ఇంట్లోనే, ఇంట్లో వరకు మా ఇంట్లో వరకు నేను చేసుకునేదాన్ని. ఆ వేలో కొంచెం మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఇలాగ ఇంట్లో నేను పెట్టుకోవడం అనేది జరిగేది. సో అది అందరూ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చినా లేకపోతే ఈయన బాక్స్లో తీసుకెళ్ళినా చాలా బాగుంది అని చెప్పనేవాళ్ళు. నా వంటలు కూడా కొంచెం అందరూ మెచ్చుకునేవాళ్ళు. సో అలా వచ్చిన ఆలోచన అన్నమాట. నాన్ వెజ్, వెజ్ రెండు రెడీ చేస్తాను. ఈ మధ్య పొడులు కూడా రెడీ చేస్తున్నాను. నాన్ వెజ్లో వచ్చి చికెను, మటను, ప్రాను ఈ మూడిట్లో కూడా గోంగూర వేరియంట్లో దొరుకుతుంది. గోంగూర మటన్ కానీ, గోంగూర చికెన్ కానీ, గోంగూర ప్రాన్ కానీ ఈ మూడు కూడా దొరుకుతాయి. ప్లస్ కీమా ఒకటి, కాజు కీమా ఒకటి, ఫిష్ కొరమేను తీసుకొని పెట్టేది. సో వెజ్లో టమాటా, గోంగూర, ములక్కాయ, జింజర్, కాకరకాయ ఇంకా ఇలా. రొటీన్ కి భిన్నంగా ఇప్పటి జనరేషన్ టేస్ట్ కి తగ్గట్టుగా పచ్చళ్లకు కొత్త రుచులను యాడ్ చేస్తున్నారు. మార్కెట్ లో ఉండే పచ్చళ్లపై చాలా మందికి డౌట్స్ ఉంటాయి. క్వాలిటీ మెయింటైన్ చేయరనే అపోహ ఉంటుంది, కానీ అలాంటి ఛాన్స్ లేకుండా హైజీన్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా తాజా పచ్చళ్లను తయారు చేస్తున్నామన్నారు. మదర్ దగ్గర నేర్చుకుని చేశాను అన్నమాట ఇది. సో రెస్పాన్స్ అంతా బాగుంది. ఆఫీస్లో ఇంకా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చినప్పుడు బాగుందని చెప్పారు. సో ఇంకా అది ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాము. సో బయటికి యుఎస్, యూకే, కెనడా ఎక్కడికైనా పంపిస్తాము. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అంతా ఫ్రీ డెలివరీ ఉంటుంది. అంటే మేము క్వాలిటీ ఎక్కువ చూస్తాము. సో ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ అందుకే స్టార్ట్ చేసాము. ఇంకా వెజ్ కూడా ఏం చేయట్లేదు. కొన్ని ఉంటే దాని మీద ఫోకస్ ఉండి బాగా చేయగలమన్న దాని మీద అన్నీ పెట్టుకొని చేసుకోవటం కన్నా ఇదొక్కటి నాన్ వెజ్ పికిల్స్ చేసుకుని క్వాలిటీ మెయిన్ అని ఇదొక్కటే చేస్తున్నాము. సిటీ ప్రజలే కాదు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటుతున్నాయి మనోళ్ళ పచ్చళ్ళు. ఎప్పుడు బర్గర్లు, పిజ్జాలు తినే విదేశీయులు కూడా మన పికిల్స్ ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేస్తున్నారు. వెజ్ లో మామిడి, ఉసిరి, నిమ్మ, గోంగూర, టమాటో, ములక్కాడ, కాకరకాయతో పాటు నాన్ వెజ్ లో చికెన్, మటన్, బోన్ అండ్ బోన్లెస్, గోంగూర చికెన్, ప్రాన్స్, కీమా, ఫిష్, నాటుకోడితో పాటు పొడులు కూడా ఇంట్లోనే దంచి అందుబాటులో ఉంచుతూ లక్షల వ్యాపారం చేస్తున్నారు. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ అనేటివి మంచిగా ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం ఇంట్లో రెడీ చేసుకోవాలంటే మనకు టైం అంతా సరిపోదు. దానివల్ల వచ్చేసి తులసి పికిల్స్ అనేవాళ్ళు వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మంచిగా నాకు ఫుడ్ సప్లై చేస్తున్నారు. నేనే వచ్చి ఇంటికి వచ్చి ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తాను. ఇక్కడ ఏం చేయాలరా అమ్మ, తులసి పికిల్స్ పెడుతుంది. మాకు తక్కువ లాంటివి తెలివాయి. మేము కావాలన్నవి అమ్మ పెట్టిస్తే మేము తీసుకెళ్ళి తినేవాళ్ళము. టేస్ట్ ఇట బాగానే ఉంది. కావాల్సిన వాళ్ళకైతే తీసుకెళ్ళినాం, టేస్ట్ బాగుంది. మాకు ఇండియా నుంచే కాకుండా ఈవెన్ ఎక్కువ ఫారెన్ నుంచి కూడా కస్టమర్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. మా వెబ్సైట్ త్రూ అండ్ వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు. అంటే ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక కొంతమందికి ఇక్కడ హైదరాబాద్లోనే ఇవ్వడం జరిగింది, డెలివరీస్ చేయడం జరిగింది. అయితే అది టేస్ట్ బాగుండటం, సో వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ప్రతి స్టేట్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. రుచికరమైన తెలుగు పచ్చళ్ళ తయారీతో చాలా మంది మహిళలు సత్తా చాటుతున్నారు. తమ ఆలోచనకు కాస్త కష్టాన్ని జోడించి బిజినెస్ లో సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నారు మహిళలు.